నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ మనుబోలు మండలంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం బారులు తీర్న ఓటర్లు వృద్ధులను వీల్చైర్లలో కేంద్రాలకు తరలించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తదితరులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు మనుబోలు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వెంకటగిరి నియోజకవర్గంలో 26 పంచాయతీలు టీడీపీ వైపే సైదాపురం మండలంలో పర్యటించిన మాట్లాడి మాజీ ఎమ్మెల్యే కరుగుండ్ల రామకృష్ణ హత్యకు పాల్పడింది భార్య ప్రియుడే గూడూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ దశరథ రామారావు మణుగోలు మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి నాలుగో విడతలో భాగంగా మండలంలోని 14 పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు మణుగోలు మండలంలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి నాలుగో విడత భాగంగా మండలంలోని 14 పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరిగింది ఇదివరకే 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి నెల్లూరు డివిజన్ పరిధిలోని మణుగోలు మండలం రావడంతో డివిజన్లోని పలు మండలాల్లో పోలీస్ బందోబస్తు నిర్వహించారు మణుగోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బార్లు తీరారు పోలింగ్ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించారు ఉదయం నుండే ఓటర్లు కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వృద్ధులు దివ్యాంగులు తదితరులను దగ్గర నుండి పోలీసులు కేంద్రాలకు తీసుకువెళ్లి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వీల్ చైర్లో వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లారు పలు కేంద్రాల్లో ఓటర్లు నెమ్మదిగా రావడం కనిపించింది నెల్లూరుకు చెందిన రెడ్ క్రాస్ సంస్థకు చెందిన వాలంటీర్లు వీల్ చైర్లను ఏర్పాటు చేసి వృద్ధులను దివ్యాంగులను కేంద్రాలకు తీసుకువెళ్లారు మండలంలోని 14 పంచాయతీల్లో జరిగిన పోలింగ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రత్యేక అధికారులు ప్రదీప్ కుమార్ వెంకటరమణయ్య తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వేరువేరుగా మండలంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇచ్చారు మణుగోలు మండలంలోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మండలంలోని పలు కేంద్రాలకు ఆయన పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు మణుగోలు మండలంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరిగాయి మణుగోలు తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పరిశీలించారు అధికారులు సిబ్బందితో మాట్లాడారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు అనంతరం జేసీ హరిచందర్ ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు మణుగోలులో ఉన్న స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది చాలామంది ప్రజలు కూడా వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించడానికి పొద్దు నుంచి లైన్లో వచ్చి నిల్చొని ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ఇంకా అందరు కూడా ఎక్కువ మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తప్పనిసరిగా రావాలి ఈసారి మన నెల్లూరు డివిజన్ సంబంధించి 80% పైన ఓట్లు నమోదు కావాలని అనుకుంటున్నాము దానికి ప్రజలు ఒక సహకారం చాలా అవసరం ప్రతి చోట్ల కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను ఇక్కడ 14 వార్డు సంబంధించి పోలింగ్ జరుగుతుంది 14 వార్డు సంబంధించిన కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చూశాను చాలా బాగా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారు స్పెషల్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్ఓ కానీ సో వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా త్వరలో కంప్లీట్ చేసి 9 గంటల లోపల వాళ్ళకు రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను
ఈన వెంట తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. గూడూరు పట్టణ నడుబొడ్డులో ఏర్పాటై ఉన్న గడియారం స్తంభాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతుంది. దాని స్థానంలో కొత్త గడియారం స్తంభాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గడియారం స్తంభం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. గూడూరు అనగానే గుర్తొచ్చేది గడియారం స్తంభం. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం అది శిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా కూలిపోతుందని తెలిసి ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇటీవల కాలంలో నాయకులతో కలిసి పరిశీలించారు. దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో భాగంగానే మరికొద్ది రోజుల్లో గడియారం స్తంభం నిలమట్టం కానున్నది. ఈ నేపథ్యంలో భాగంగానే స్తంభం చుట్టూ బారికేడ్లు కట్టారు. గడియారం స్తంభాన్ని 1974 ప్రాంతంలో రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్మించారు. జిఎస్ రాయులు టవర్ క్లాక్ ని నామకరణం చేశారు. అప్పట్లో మైకా పరిశ్రమ కలకల్లాడుతూ ఉండేది. ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. గడియార స్తంభం ఏర్పాటు ఉద్దేశం కూడా సమయం తెలిపేందుకనని తెలుస్తుంది. ప్రతి గంటకు ఒకసారి గడియార స్తంభం సైరన్ వేసేవారు. దీంతో ఉద్యోగులు కూలీలు తదితరులు సమయాన్ని గుర్తించి పనులకు పోయేవారు. కాలక్రమం సైరన్ తో పాటు గడియారం కూడా పనిచేయటం లేదు. గడియార స్తంభం నిర్మించి 45 ఏళ్లకు పైగా కావడంతో అది శిలావస్థకు చేరుకుందని దాన్ని పగలగొట్టి కొత్తది నిర్మించాలని పాలకుల లక్ష్యం. వెంకటగిరి నియోజకవర్గంలో 26 పంచాయతీల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని మాజీ ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని పోతుగుంట పంచాయతీకి వచ్చిన ఆయనను నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సైదాపురం మండలంలోని పోతుగుంట గ్రామంలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణకు ఘనస్వాగతం లభించింది. విజయం సాధించి అభ్యర్థులు నాయకులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో 26 పంచాయతీల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. మండలంలో 10 పంచాయతీల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా పనిచేసిన టీడీపీ నాయకులను పదవుల నుండి తొలగిస్తామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం బెదిరింపులతో ఓట్లను వేయించుకుందని ఆయన ఆరోపించారు. పోరాటం చేసి గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా సర్పంచ్ ఎలక్షన్లకి చూసుండు ఏ రకంగా భయభ్రాంతులు గురి చేయాలను ఓటర్స్ ని ఆ విధంగా డబ్బుల్లోనూ అయితేనేమి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా మీకు పెన్షన్ రాదు, అమ్మ ఒడి రాదు, ఈ విధంగా ఏమైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో అవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి మీకు రావు తీసేస్తున్నామని చెప్పని భయపెట్టి ఓట్లు వేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈ రాక్షసులతో మా అపోజిషన్ పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ అప్పటికి మేము గెలుచుకున్నాం. ఒక మాజీ మంత్రిగా ఉండి ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యులు నెల్లూరులో కూర్చొని తెలుగుదేశానికి వచ్చింది 14 ఏళ్ళు చెప్పని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను చెప్తున్నా అయ్యా, సైదాపురం మండలంలో 10 పంచాయతీలు గెలుచుకున్నాం, మీకు కావాలంటే డీటెయిల్గా పంపిస్తాం చూసుకోండి. మర్లపూడి, లింగనపాడు, గురించెర్ల, తోచాం, పోతేగుంట, జోగిపల్లి, పొక్కందుల, కలిచేడు, మలిచేడు, తొమ్మల తలుపూరు, కృష్ణారెడ్డిపల్లి, ఈ విధంగా కృష్ణారెడ్డిపల్లి కూడా ఏగ్రహం అయింది. అదేవిధంగా బాలాయపల్లి మండలంలో 6 పంచాయతీలు, కలవాయి మండలంలో 3 పంచాయతీలు, ఇంకా డక్కీల్లో 3 పంచాయతీలు, వెంకటగిరి రూరల్లో 3 పంచాయతీలు. క్లియర్గా చెప్తున్నాం, టోటల్గా ఈరోజుకి 26 గెలుచుకొని ఉన్నాం. ఈరోజు రాపూర్ మండలంలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. జరిగే వాటి గురించి మేము మాట్లాడడం లేదు, కానీ ఈరోజుటి వరకు మాకు వచ్చినటువంటి సర్పంచులు అభ్యర్థులు 26 మంది ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ఏ విధంగా మీ నాయకులు చెప్పారు, మీరు ఏ విధంగా విన్నారు, ఎవరు వచ్చి కండవారేసుకున్నారో తెలియదు, కానీ ఉన్నటువంటి వాటిల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టువి 26 అని చెప్పని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా మీరు మంచి సీనియరు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి దాకా పోయారు,
శాసన సభ్యులుగా ఉన్నారు మరి అన్ని కూడా తెలుసుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడాలని చెప్పని మీకు తెలియజేస్తాను అని చెప్పుకొని ఈ కార్యక్రమంలో సర్పంచులు బుజ్జమ్మ నర్సరాజు టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు రమణయ్య నాయుడు రాఘవయ్య చెంచయ్య దశరథ నాయుడు మస్తాన్ నాయుడు వెంకటేశ్వర్ల రెడ్డి యోగేష్ తదితరులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు వ్యక్తి హత్య కేసులో నిందితులు భార్యతో పాటు ఆమె ప్రియుడని సిఐ దశరథ రామారావు తెలిపారు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు పట్టణంలోని నర్సయ్యకుంట ప్రాంతంలో నివాసం ఉంటున్న రూపేష్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం విదితమే ఈ కేసులో భార్య మానస ఆమె ప్రియుడు రవివర్మలకు నిందితులుగా పోలీసులు గుర్తించారు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సిఐ దశరథ రామారావు వివరాలు వెల్లడించారు సిఐ వివరాల మేరకు నర్సయ్యగుంటకు చెందిన రూపేష్ అనే వ్యక్తి ఈ నెల 18వ తేదీ ఇంట్లో హత్యకు గురయ్యాడు 7 ఏళ్ల కిందట రూపేష్కు మానస అనే మహిళతో వివాహం జరిగింది వీరికి 3 పిల్లలు అయితే గత 2 ఏళ్లుగా కొండగుంట ప్రాంతానికి చెందిన రవివర్మతో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిపారు ఇది తెలుసుకున్న రూపేష్ తరచూ భార్యను మందలిస్తుండేవాడు దీంతో రూపేష్ పై భార్య మానస రవివర్మలకు కక్ష కట్టారు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు గురువారం రాత్రి ఇంట్లో నిద్దిస్తున్న రూపేష్ను మానస రవివర్మ రాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు రూపేష్ తల్లి ఫిర్యాదు మేరకు తాళ్ళమ్మ దేవాలయం సమీపంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు ఈ కేసును ఛేదించినందుకు వెంకటేశ్వర్లు ఆర్వీఆర్ ఆదినారాయణ చిరంజీవి సురేష్లు కృషి చేశారని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారని ఆయన వివరించారు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నేను మరియు మా టౌన్ ఎస్ఐ సైదులు మరియు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రాజు ఆదినారాయణ నాగరాజు మస్తాన్ మరియు వెంకటేశ్వర్లు కరిముల్లా అందరూ మా స్టేషన్ అవైలబుల్ సిబ్బంది తీసుకొని అన్ని కోణాల్లో మేము పరిశీలించి దర్యాప్తు చేస్తే ఇమ్మీడియట్లీగా అసలు కారణం మొత్తం బయటకు వచ్చింది ఈరోజు ఆ యొక్క రూపేష్ కల్తూర్ రూపేష్ను చంపిన కేసులో మెయిన్ ముద్దాయిలైన ఇద్దరు ఒకరు తన యొక్క రూపేష్ భార్య మొదటి వ్యక్తి రవివర్మ కొండగుంటకు చెందిన రవివర్మ మరియు రూపేష్ భార్య ఇద్దరిని కూడా తాళమ్మ గుడి పోయే దారిలో ఎంటన్స్ ఆర్చి వద్ద ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క నేరం ఏ విధంగా జరిగింది గత 1 ఇయర్ నుంచి కల్తూరు రూపేష్ వారి భార్య మానసుకు మరియు రవివర్మకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి తద్వారా ఆ విషయం రూపేషం తెలటం వల్ల తనకి రవివర్మకి ఏమైనా అయిద్దనే ఉద్దేశంతో ముందుగానే పథకం పన్ని ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసుకొని 18వ తారీఖు నైట్ సుమారు 10 గంటలప్పుడు ఇంట్లో బెడ్ మీద పడుకున్న రూపేష్ను అతి దారుణంగా బలమైన రాడ్డు తీసుకొని తలపాగలు కొట్టి చంపడం జరిగింది ఈ కేసుని ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ 24 అవర్స్లో మా గూడూరు వన్ టౌన్ పోలీస్ సైదులు కానీ అదేవిధంగా నేను నా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇంత బిజీలో కూడా ఇమ్మీడియట్గా ఛేదించి చట్టం ముందు ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపిస్తా ఉన్నాం గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న క్రికెట్ మైదానంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు దాతలుగా యమహా సుబ్రహ్మణ్యం గ్రానైట్ ప్రభాకర్లు వ్యవహరించారు ఈ సందర్భంగా సంస్థ సేవ కార్యక్రమాలకు అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి జి చంద్రశేఖర్ శ్రీనివాసులు రామ్మోహన్ రావు కరిముల్లా రాజేంద్ర ప్రసాద్ ప్రజేందర్ రెడ్డి ప్రభాకర్ కుమార్ సతీష్ క్రీడాకారులు నాగరాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
కానీ అన్నీ వచ్చేస్తాయి. సేవే పరమార్థం అనే మంచి నినాదంతో స్థాపించిన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విందూరు మండలంలోని హై స్కూల్ పక్కన ఇక్కడ విందూరు యూత్ పిల్లలు తయారు చేసిన ఈ ఒక మంచి క్రికెట్ గ్రౌండ్కి మొన్న నన్ను గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఒక రెండు బల్లలు ఇక్కడ విందూరు యూత్ కోరటం జరిగింది. మా వాళ్ళతో సంప్రదించి మా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ఇద్దరు మా జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం గారి ఒక బల్ల, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యుడు పిఆర్ గ్రానైట్ అధినేత బి ప్రభాకర్ గారు ఒక బల్ల ఇక్కడ ఇవ్వటం జరిగింది మంచి హృదయంతో. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే ఇదే కాదు, మాకు ఏ అవసరాలు ఉన్నా అంటే క్లబ్కి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా దానికి సేవ చేసేదానికి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ ముందుంటారని ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ మేము ఎక్కడ ఓపెన్ చేసినా కూడా నెక్స్ట్ మాకు ఈరోజు ఫోన్ వస్తుంది బలం దగ్గర మళ్ళీ మాకు కొన్ని బలాలు కావాలని. ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడ నీడు ఎక్కడ అవసరం ఉందో అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. సేవతో పాటు ఇది కూడా, ఎందుకంటే ఇక్కడ నేను మనం చూసా ఇంచుమించు ఒక 100 మంది పైన పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక ఇద్దరు గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ మన నాగరాజ్ గారు, శ్రీకాంత్ గారు, అంటే కొరవ మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ మిత్ర బృందం చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసి మన టోర్నమెంట్ కూడా జరపడం జరిగింది. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన యమహా సుబ్రహ్మణ్యం గారు ఒక బల్ని, మన గ్రానైట్ ప్రభాకర్ గారు ఒక బల్ని ప్రజెంట్ చేశారు. ఇది ఇందూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన దాని ద్వారా భాగంగా వీళ్ళు బలను మనం అడిగిన వెంటనే మనం ప్రగతి సేవా సంస్థ ద్వారా వీళ్ళకి బలను ప్రజెంట్ చేయడం జరిగింది. సంస్థ ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మనం సేవ చేయడంతో పాటు ముఖ్యంగా ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో, ఎక్కడైతే క్రీడా మైదానాలు ఉన్నాయో, ఎక్కడ ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయో అటు దగ్గర విడిది కోసం విశ్రాంతి తీసుకునే దానికి కనీసం వసతి కోసం ఇటువంటి బలాలు అవసరం అని చెప్పి సంస్థకు తెలియజేసిన తర్వాత మనకు గతంలోనే అంతకుముందు చిలకూర మండలంలో కూడా కలవకొండలో కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్రీడా మైదానంలో. అదేవిధంగా ఏడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలు అయితేమి, కళాశాలలు అయితేమి, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎక్కడైతే భక్తుల సౌకర్యార్థం కూడా ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా సంస్థ పెద్దల ఆధ్వర్యంలో చేపడుతుందని చెప్పి అదేవిధంగా ఇక్కడ చక్కటి వాతావరణంలో గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంకొంచెం కృషి చేసి ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకుంటే ఇది పర్మనెంట్గా క్రీడా ప్రదేశంగా అవుతుంది. ఇక్కడ క్రికెట్ కాకుండా రన్నింగ్ ట్రాక్ అవి కూడా అభివృద్ధి చేసుకొని తర్వాత మనకు క్రీడాకారులు టౌన్లోకే పరిమితం కాకుండా పల్లెల నుంచి మంచి ఆణిముత్యాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మంచిగా రాణించేసి దేశ స్టేట్ లెవెలు సెంట్రల్ లెవెల్లో కూడా మంచి క్రీడాకారులు తయారు చేయడానికి మనం అందరం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం సంతోషం. ఈరోజు యమహా సుబ్రహ్మణ్యం గారు, పిఆర్ గ్రానైట్ ప్రభాకర్ గారు రెండు బల్లలు స్పాన్సర్ చేశారు. గత నెలలో ఇక్కడ బ్రహ్మాండంగా క్రికెట్ టోర్నమెంటు ఇందూరు యువత నిర్వహించడం సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమానికి అధ్యక్ష ముఖ్య అతిథికి చేసినటువంటి కడివిటి చంద్రశేఖర్ గారిని కోరిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడ క్రీడాకారుల సౌకర్యార్థం రెండు బల్లలు ఏర్పాటు చేశాం. ఇక్కడ విందూరు గ్రామంలో లాస్ట్ మంత్ ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దానికి అధ్యక్షత వహించిన మా కడివెడి చంద్రశేఖర్ గారు దీనికి స్పందించి ఒక రెండు బల్లల్ని స్పాన్సర్ చేశారు. దానికి సంబంధించిన వాళ్ళు యమహా సుబ్రహ్మణ్యం గారు, తర్వాత గ్రానైట్ ప్రభాకర్ గారు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇంకా కూడా మంచి కార్యక్రమాల కోసంగా చేస్తూ దానికి మేము ఎంతో తోడ్పడతామని మా చంద్రశేఖర్ గారు చెప్పాడు. వాళ్ళకి మా గ్రామీణ అభివృద్ధి కోసం మన గ్రౌండ్ చేసుకున్నామండి. ఈ గ్రౌండ్ కోసం మాకు బల్లలు ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్యం గారు, పిఆర్ గ్రానైట్స్ ప్రభాకర్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
చిల్లకూరు మండలంలోని తీపనూరు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. సర్పంచ్గా దొడ్డగ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్గా గుంటపూడి రమణయ్య ఎంపికయ్యారు. ఈ క్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రమణయ్యలు కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు దొడ్డాగ మస్తానయ్య, బొలిగిల రామగయ్య, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, హరికృష్ణ తదితరులు ఉన్నారు. గూడూరు పట్టణ శివారులో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై పొంగళ్ళు పొంగించారు. అనంతరం తాళమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మనుబోలు మండలంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. బారులు తీరిన ఓటర్లు, వృద్ధులను వీల్చైర్లలో కేంద్రాలకు తరలించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తదితరులు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు. మనుబోలు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్. వెంకటగిరి నియోజకవర్గంలో 26 పంచాయతీలు టీడీపీ వైపే. సైదాపురం మండలంలో పర్యటించిన మాట్లాడి మాజీ ఎమ్మెల్యే కరుగుండ్ల రామకృష్ణ. హత్యకు పాల్పడింది భార్య ప్రియుడే. గూడూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఐ దశరథ రామారావు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.